చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 20వ తేదీన శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ఏ నాగేశ్వరరావు ఎం రంగారావు కె మహేశ్వరరావు తెలిపారు నేడు గన్ బజార్ లో सीएसआई स्कूल समीपंलो ओ प्राइवेट भवनंलो एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो वीरु मात्लाडुतू गन बजार क्रिस्टल कल्याण मंडपंलो शुक्रवारं उदयं 9 गंटल नुंची मध्याह्नं 1 गंट वरकु पोलिंग निर्वहिस्तामनि अन्नारु अनंतरं ओट्ल लेक्किंपु प्रक्रिय निर्वहिंची गेलुपोंदिन अभ्यर्थुलु सायंत्रं प्रकटिस्तामनि अन्नारु ई नेल 13व तेदीन आटो नगर्लो बीबीट्लो ఎన్నికలు నిర్వహిస్తూ ఉండగా అసోసియేషన్ కి సంబంధం లేని సుమారు 500 మంది కిరాయి మనుషులు మాజీ అధ్యక్షులు మాగంటి నాగభూషణం ప్రోద్బలంతో బేతపూడి కిరణ్ కుమార్ సహకారంతో పోలింగ్ కేంద్రంలోకి అక్రమంగా చొరబడి బ్యాలెట్ పేపర్లను ఎత్తుకుపోయి ఇంకు సీసాలు పారపోసి ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులపైన మమ్మల్ని చంపేస్తామని దౌర్జన్యం చేసి ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు ఓటు వేస్తే నరికి వేస్తామంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ బారికేడ్లను కూడా టెంట్లను కూడా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు పైన పేర్కొన్న వాటిపైన పైన పేర్కొన్న వారిపైన పోలీస్ శాఖకు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని ఈ నెల 20వ తేదీన జరిగే ఎన్నికలు పోలీస్ ప్రొటెక్షన్ తో నిర్వహిస్తామని ఓటర్లు ఎటువంటి భయభ్రాంతులకు లోన్ కాకుండా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు అప్లికేషన్ సరిగ్గా తదుపరి సెక్రటరీ జనరల్ సెక్రటరీ కొంచెం గట్టిగా మాట్లాడండి మిగిలిన సభ్యులకు 13వ తారీఖు ఎలక్షన్ నిర్ణయించబడింది 13/10/2023 ఉదయం సరిగ్గా పోలింగ్ ప్రారంభమయ్యే 10 గంటల సమయానికి తమ ఓటు హక్కును వినియోగించుకు అసోసియేషన్ సభ్యులు ఆటనగర్ బీబిట్ అనే అసోసియేషన్ కార్యాలయం వద్ద ఉన్న పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు ఆ సమయంలో మా అసోసియేషన్కి ఎటువంటి సంబంధం లేని పొగోలి మారూరు మల్కాపురం మంచిపాడు గోపనపాలెం నాయుడుగూడెం పెదపాడు బాజీగూడెం చాటపడు మరియు ఏలూరు నిమ్మకల్ యార్డు వద్ద నుండి సుమారు 500 మంది మనుషులు కిరాయి మనుషులు మాజీ సభ్యులు నాగకోటం కోస్బలంతో బేతపూడి కిరణ్ కుమార్ గారి సహకారంతో పోలింగ్ కేంద్రంలోకి అక్రమంగా తొరబడ్డారు పోలింగ్ కేంద్రంలో అక్రమంగా తొరబడి బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుని పోయి ఇంటి శీసాలు పారబోసి ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల అధికారులపైన మమ్మల్ని దౌర్జన్యం చేసి ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను భయభ్రాంతులను చేసి ఓట్లు వేస్తే కొడతామంటూ మా పెద్ద పెద్ద కేకలు వేస్తూ బ్యారికేడ్ను టెంట్ను ధ్వంసం చేస్తున్నారు అక్కడే ఉన్న ఎలక్షన్ కమిటీ సభ్యులైన పెద్ద మహేశ్వరరావు మరియు నేను మరియు ఎలక్షన్ ప్రొసీడింగ్ ఆఫీసర్స్ ఈ ఎన్నికల కమిటీ వారు నియమించిన ఆది శ్రీనివాస్ గారు ఏడీకే కోర్టు ప్రొసీడింగ్ ప్రొసీడర్ మరియు సీనియర్ న్యాయవాది చంద్రవాడ వెంకటమ్మ గారు గాడి ప్రశ్నించి వారిపై హైదరాబాద్ జరుగుతూ కూడా ప్రయత్నించున్నారు ఈ ఘర్షణ ప్రేరేపించి కుటపూర్వకంగా మాపై దాడి చేసిన విషయాలను విచారించి మమ్మల్ని భయభ్రాంతులు గురిచేసి మాపై హైదరాబాద్ సంకాస్తాము బెదిరించి ఎలక్షన్ ఎదురుగా చేసి చట్టవేత్త